Hi everyone, welcome back to my YouTube channel Rishi's Things. So, ee roju vachesi keratin video cheyabothunna. Idu vachesi na third experience. Ippudu varaku nenu 3 times cheyinchukunnanu and every year monsoon season start ayyaka nenu keratin cheyinchukuntanu. So, idannamata first hair wash nenu ee roju. First aithe maamuluga manaki keratin cheyachaka oka 1 day aagi malli manaki spa ki rammantaru 24 hours gap lo and spa complimentary anamata. Manam spa ki vellochaka manam edaithe first wash chesestamo अदी ओरिजिनल लुक ऐक्चुअल स्ट्रैटनिंग चेंजु बट नाकते इला केराटिन इष्टम जस्ट फ्रिजी हेयर पोते चालू मोत्तम टोटल स्ट्रैट पोकर स्ट्रैट अला इला इष्टम सो इदी ना लुक नेन ऑलरेडी 6 मंथ्स केराटिन अय्याक ना हेयर अला रिव्यू चेसानु आ वीडियो किंद कमेंट सेक्शन लो वदलेस्तानु चेक चेयंडि अंड ई वीडियो एंदुकु चेस्तुन्ना अंटे मामूलुगा अयिते शेयर करलेदु नेनु केराटिन वीडियो चेसिनप्पुडु नाकु चाला कमेंट्स वच्चिंदि 1.5 ईयर अयिपोतुंदि नेनु केराटिन वीडियो चेसि इप्पटिकी नाकु आ वीडियो मीद कमेंट्स वस्तायि सो मी कमेंट्स अन्नि चदिवि मी डौट्स अन्नि क्लियर चेद्दामनि चेप्पि ई वीडियो स्टार्ट चेसानु सो लेट्स बिगिन फस्ट कमेंट एंटंटे हौ लांग डिड द रिजल्ट्स लास्ट अंड डिड यू गो थ्रू हेयर स्पास रेग्युलर्ली इफ यस हौ फ्रीक्वेंट ओके కెరటిన్ రిజల్ట్స్ ఎంత కాలం వస్తున్నాయి అండ్ హెయిర్ స్పా మీరు రెగ్యులర్ గా చేసుకుంటున్నారా ఒకవేళ రెగ్యులర్ గా చేసుకుంటుంటే ఎంత ఫ్రీక్వెంట్ గా చేసుకుంటున్నారు అని అడుగుతున్నారు సో నేనైతే నాకైతే ఫస్ట్ టైం చేయించుకున్నప్పుడు 9 మంత్స్ వరకు ఉంది కెరటిన్ సెకండ్ టైం చేయించుకున్నప్పుడు 7 8 అలా ఉంది ఇప్పుడు మరి చూడాలి మామూలుగా అయితే 6 మంత్స్ కి ఒకసారి కెరటిన్ చేయించుకుంటే మంచిది అని అంటారు బట్ నాకైతే 1 ఇయర్ వరకు మేనేజబుల్ గా అనిపిస్తుంది సో నేను 1 ఇయర్ వరకు అలా ఉంచేసుకుంటున్నా అండ్ హెయిర్ స్పాస్ కెరటిన్ చేసిన ఫస్ట్ డే అంటే 24 అవర్స్ అయిపోగానే హెయిర్ స్పా ఒకటి చేయించుకుంటాను మిగతా ఎప్పుడు నేను ఎక్కువ హెయిర్ స్పాస్ కి వెళ్ళను ఒకవేళ వెళ్ళినా కూడా 2 మంత్స్ కి 3 మంత్స్ కి ఒకసారి లేకపోతే ఏదైనా మనకి అకేషన్స్ ఉన్నా మన హెయిర్ ఇంకా బాగా కనిపించాలన్నా మాత్రమే నేను హెయిర్ స్పా చేయించుకుంటా లేకపోతే అది కూడా చేయించుకో ఐసిస్ ఐ హావ్ ఎ లాట్ ఆఫ్ డాండ్రఫ్ ప్రాబ్లం కెన్ ఐ గో ఫర్ కెరటిన్ అని అడుగుతున్నారు కెరటిన్ వల్ల ఏంటంటే కెరటిన్ వల్ల ఇచ్చే షాంపూస్ లో సల్ఫేట్ ఉండదు పారాబెన్స్ ఉండవు అందుకని మనకి డాండ్రఫ్ వస్తుంది సల్ఫేట్ ఉన్న ఏ షాంపూస్ వల్ల మనకి డాండ్రఫ్ రాదు కానీ సల్ఫేట్ ఏ షాంపూస్ లో లేకపోతే ఆ షాంపూస్ మనం వాడితే అప్పుడు ఖచ్చితంగా మనకి డాండ్రఫ్ ప్రాబ్లం అనేది వస్తుంది దాన్ని ఎలా ట్రీట్ చేయాలంటే మినరల్ వాటర్ యూస్ చేయాలి మనం అంటే మనం హెయిర్ వాష్ చేసినప్పుడల్లా మనం మినరల్ వాటర్ తో హెయిర్ వాష్ చేస్తే అప్పుడు ఈ డాండ్రఫ్ ప్రాబ్లం అనేది పోతుంది అండ్ మనం యూస్ చేసే షాంపూ ఏదైతే ఉందో అది బాగా వాష్ చేయాలి మన హెయిర్ కి ఇక్కడ మొత్తం బిల్డప్ అయిపోతుంది అన్నమాట మొత్తం మనం యూస్ చేసే షాంపూ పార్టికల్స్ అన్ని మనం వాష్ చేయకపోతే బిల్డప్ అయిపోయి దానివల్ల మనకి డాండ్రఫ్ ప్రాబ్లం వస్తుంది ఎక్కువ హెయిర్ షాంపూ పెట్టినప్పుడు హెయిర్ ఎక్కువ వాష్ చేయండి బాగా క్లీన్ చేయండి తరువాత అండ్ మినరల్ వాటర్ యూస్ చేస్తే ఈ డాండ్రఫ్ ప్రాబ్లం రాదు అండ్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కెరటిన్ కి వెళ్తే యాంటీ డాండ్రఫ్ ట్రీట్మెంట్ చేయించుకొని అప్పుడు కెరటిన్ కి వెళ్ళండి సెట్ అయిపోతుంది అండ్ డస్ యువర్ ట్రీట్మెంట్ కాజ్ ఎనీ ఇంప్రూవ్మెంట్ ఇన్ హెయిర్ గ్రోత్ ఈ ట్రీట్మెంట్ వల్ల నా హెయిర్ గ్రోత్ కి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా నా హెయిర్ గ్రోత్ కి అయితే ఎటువంటి అంటే మామూలుగా నా హెయిర్ ఎప్పుడు ఎలా పెరుగుతుందో అలాగే పెరుగుతుంది ఇది మన హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్మెంట్ ని కాజ్ చేయదు అంటే హెయిర్ దీని వల్ల హెయిర్ పెరగదు మనం ఆల్రెడీ మన హెయిర్ ఎలా అయితే రెగ్యులర్ గా గ్రో అవుతుందో అలాగే గ్రో అవుతుంది దీని వల్ల హెయిర్ ఇంకా ఎక్కువ పెరగడం లేదా హెయిర్ లాస్ అవ్వడం ఇవేమీ జరగవు ఏదైనా మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అండ్ కెరటిన్ చేయించుకున్నప్పుడు హెయిర్ వాష్ చేయగానే ఖచ్చితంగా బ్లో డ్రై చేయాలి అప్పుడే మనకి కెరటిన్ లుక్ అనేది వస్తుంది అన్నమాట మనం బ్లో డ్రై ఎంత పర్ఫెక్ట్ గా ఎంత బాగా చేస్తే అంత బాగా లుక్ వస్తుంది షాంపూ అండ్ కండిషనర్ నేమ్ చెప్పరా సిస్టర్ ఇదొచ్చేసి నేను కింద లింక్ ఇస్తాను కామెంట్ బాక్స్ లో హెడ్ స్పా సిడ్నీ వాళ్ళ షాంపూ అండ్ కండిషనర్ ఉంటాయి మీరు అవి కెరటిన్ చేయించుకోకపోయినా కూడా యూస్ చేయొచ్చు సాఫ్ట్ హెయిర్ కావాలి ఫ్రిజీనెస్ లేకపోవచ్చు అంటే ఒకవేళ కెరటిన్ చేయించుకోకపోయినా కూడా యూస్ చేయొచ్చు ఆయిల్ అప్లై చేస్తున్నారా నేనైతే ఆయిల్ అప్లై చేయట్లేదు ఫస్ట్ 1 మంత్ మనం అస్సలు ఆయిల్ అప్లై చేయకూడదు కెరటిన్ చేయించుకున్నాక ఆ తర్వాత మనం కావాలంటే ఆయిల్ అప్లై చేసుకోవచ్చు సెకండ్ మంత్ 3 మంత్ నుంచి బట్ ఒకవేళ ఆయిల్ అప్లై చేసినా ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్స్ అప్లై చేయాలన్నా లేకపోతే డాండ్రఫ్ సీరమ్స్ అప్లై చేయాలన్నా ఏదైనా మనం హెయిర్ కి తగలకుండా స్కాల్ప్ కి మాత్రమే అప్లై చేయాలి ఏదైనా హెయిర్ సీరమ్ ఏది బాగుంది చెప్పండి నేనైతే ప్రెజెంట్ బీ బ్లెండ్ హెయిర్ సీరమ్ యూస్ చేస్తున్నా బట్ ఓసిస్ అనే హెయిర్ సీరమ్ కూడా చాలా బాగుంటుంది దాని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చెక్ చేయండి హాయ్ మ్యామ్ నైస్ షేరింగ్ నాది హెయిర్ చాలా ఫ్రిజీగా సెమీ కర్లీ ఉంటుంది కెరటిన్ చేయించుకోవచ్చా మ్యామ్ ఆల్వేస్ హెయిర్ లీవ్ చేయాలా మ్యామ్ లేక హెయిర్ బన్ చేసుకోవచ్చా యాక్చువల్ గా కెరటిన్ చేయించుకుంటే హెయిర్ లీవ్ హెయిర్ బన్ మనం ఏదైనా చేసుకోవచ్చు అది అసలు మ్యాటరే కాదు అది మీ ఇష్టం కెరటిన్ అంటే ఏంటంటే జస్ట్ మనకు ఒక ప్రోటీన్ ని మన హెయిర్ లో ఇన్కార్పొరేట్ చేస్తారు అది కూడా ఇక్కడ ఫస్ట్ ఒక 2 ఇంచెస్ వదిలేసి ఇక్కడి నుంచి మన ప్రోటీన్ ని మన హెయిర్ లో ఇన్కార్పొరేట్ చేస్తారన్నమాట మన హెయిర్ కి సిల్కీనెస్ అనేది వస్తుంది ఆ ప్రోటీన్ లేని వాళ్ళకి హెయిర్ ఫ్రిజీగా కర్లీగా ఉంటుంది ఆ ప్రోటీన్ ఉన్న వాళ్ళకి హెయిర్ సిల్కీగా ఉంటుంది ఆ ప్రోటీన్ ని మన హెయిర్ లో ఇన్కార్పొరేట్ చేస్తారు
సో ఫ్రిజీగా ఉన్న వాళ్ళు, సెమీ కర్లీగా ఉన్న వాళ్ళు, ఫుల్ కర్లీగా ఉన్న వాళ్ళు కూడా కెరాటిన్ కి వెళ్ళొచ్చు. బట్ బాగా మెయింటైన్ చేస్తాను అని అనుకుంటే మాత్రమే కెరాటిన్ కి వెళ్ళండి. ఇఫ్ వి వాంట్ టు కర్ల్ అవర్ హెయిర్ ఆఫ్టర్ కెరాటిన్ మళ్ళీ బాత్ చేస్తే అదే టెక్స్చర్ వచ్చేస్తుందా? అవును. ఇఫ్ మీకు కర్లీ హెయిర్ కావాలంటే మామూలు షాంపూస్తో వాష్ చేయండి, మళ్ళీ యాజ్ యూజువల్ నార్మల్ హెయిర్ వస్తుంది. బట్ అంత నార్మల్ హెయిర్ రాదు, సెమీ కర్లీ అనేది వస్తుంది. కాస్ట్ చెప్పరా సిస్? కాస్ట్ అయితే 6000 ప్లస్ జిఎస్టీ అవుతుంది కెరాటిన్ కి. మామూలుగా అయితే 5000 ఉండేది ఇది వరకు, ఇప్పుడు ప్రైజెస్ చేంజ్ అయినాయి అంట. నేను ఇప్పుడు థర్డ్ టైం వెళ్ళా కదా, అప్పుడు ప్రైజెస్ చేంజ్ అయినాయి. 6000 ప్లస్ జిఎస్టీ అండ్ షాంపూస్కి ఎక్స్ట్రా 1000 అవుతుంది. హెయిర్ ఫాల్ ఉంటుందా సిస్? చెప్పా కదా దీనివల్ల హెయిర్ ఫాల్ అయితే ఉండదు, దీనివల్ల అసలు హెయిర్ ఫాల్ ఉండదు. మన మెయింటెనెన్స్ ని బట్టి ఎప్పుడైనా మన హెయిర్ ఫాల్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన షాంపూసే యూజ్ చేస్తూ వాళ్ళు చెప్పినవన్నీ పాటిస్తే మనకు అసలు ఏ ప్రాబ్లమ్ ఉండదు. మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుందంటే గసిస్ చేయించుకోవచ్చా? నాకు బాగా డాండ్రఫ్ ఉంది. ఎస్, మెయింటెనెన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ అయితే హెయిర్ వాష్ చేయాలి. అసలు మామూలుగా అయితే వాళ్ళు థ్రైస్ అని చెప్పారు, బట్ నేనైతే వీక్లీ ట్వైస్ ఖచ్చితంగా హెయిర్ వాష్ చేసి, హెయిర్ వాష్ చేయగానే బ్లో డ్రై చేయాలి, సిరమ్ అప్లై చేయాలి. ఖచ్చితంగా మనకి మెయింటెనెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. హెయిర్ వాల్యూమ్ ఉంటుందా సిస్? హా, మామూలుగా అయితే స్ట్రైట్నింగ్ చేయించుకున్నప్పుడు మన హెయిర్ ఏమన్నా థిన్గా ఉంటే, ఎంత థిన్గా ఉంటే అలా కనిపిస్తుంది. బట్ కెరాటిన్ చేయించుకున్నప్పుడు ఏంటంటే మన హెయిర్ ఒకవేళ థిన్గా ఉన్నా వాల్యూమ్ కనిపిస్తుంది, ఎందుకంటే ఇది పోకర్ స్ట్రైట్ రాదు మన హెయిర్ అనేది. సో వాల్యూమ్ చాలా బాగా అనిపిస్తుంది. ఆయిల్ పెట్టచ్చా? నో, ఆల్రెడీ చెప్పాయి క్వశ్చన్కి ఆన్సర్, ఆయిల్ పెట్టకూడదు. కలర్ చేంజ్ అవుతుందా అంటే బ్రౌన్ కలర్లో అవుతుందా? లేదు, హెయిర్ అయితే బ్రౌన్ కలర్లో అవ్వదు. ఇదిగొన్న హెయిర్. హై డియర్, ప్లీజ్ రిప్లై, మై హెయిర్ ఇస్ వేవీ అండ్ బిట్ కర్లీ. నేను ఇప్పుడు కెరాటిన్ చేయిస్తే హెయిర్ స్ట్రైట్నింగ్ అండ్ సాఫ్ట్ అవుతుంది కదా. ఇప్పుడు కెరాటిన్ పోయాక ఆఫ్టర్ 3 or 4 months హెయిర్ ఏమైనా చెడిపోతుందా? లైక్ పర్మనెంట్ స్ట్రైట్నింగ్లో బ్రూమ్ స్టిక్లో అయిపోతుంది కదా అలా. ఓకే, హెయిర్ అయితే ఏం చెడిపోదు. నేనైతే ఆల్రెడీ థర్డ్ టైం చేయించుకుంటున్నానంటే మీరే అర్థం చేసుకోండి, హెయిర్ ఏం చెడిపోదు. కాకపోతే ఏంటంటే 3-4 నాకైతే స్లోగా మన హెయిర్ మనకు వచ్చేస్తుంది అనమాట. అలా ఒక 8 months 9 months మన హెయిర్ వచ్చేస్తుంది మనకి, అంతే. అంతకు మించి ఏ ప్రాబ్లం ఉండదు. కెరటిన్ ట్రీట్మెంట్ చేయించుకున్నాక కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు, అట్లీస్ట్ ఫర్ స్కాల్ప్. ఫస్ట్ 1 month అయితే అప్లై చేయొద్దని సజెస్ట్ చేస్తాను నేను. ఒకవేళ మరీ హెడ్ ఏక్ వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ అలా ఏమన్నా ఉంటే అప్పుడు అప్లై చేయండి. ఫస్ట్ 1 month అయితే అప్లై చేయడం సజెస్టబుల్ కాదు. ఆ తర్వాత నుంచి స్కాల్ప్కి మాత్రమే అప్లై చేసుకోవచ్చు. నేను కూడా చేయించుకున్నా, బట్ 3 డేస్కి వేవ్స్ కనపడే. కెరటిన్ అంటే అంతేనా మీకు అలాగే ఉందా? వేవ్స్ అయితే కనిపిస్తాయి. కెరటిన్ మనకి జస్ట్ మన హెయిర్లో ఉన్న ఫ్రిజీనెస్ని, డ్రైనెస్ని పోగొడుతుంది అండ్ హెయిర్ టెక్స్చర్ కొంచెం స్మూత్గా, సిల్కీగా చేస్తుంది అంతే. ఒకవేళ మీకు హెయిర్ ఫుల్ స్ట్రైట్గా కావాలంటే యూ కెన్ గో టు స్ట్రైట్నింగ్. కెరటిన్ అనేది ఓన్లీ ఫ్రిజీనెస్ అవి పోవాలంటేనే. నాకు నా కర్ల్స్ అంటే చాలా ఇష్టం, నా వేవ్స్ అంటే చాలా ఇష్టం. సో నేను కెరటిన్కే వెళ్తా ఇప్పుడు. హెయిర్ ఫాల్ చాలా అవుతుంది, ఏం చేయాలి? ముందు హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే మెయింటెనెన్స్ అండి. మనం ఎప్పుడైతే మన హెయిర్ని మెయింటెనెన్స్ చెయ్యమో అప్పుడు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అవుతుంది. అది మీరు కెరటిన్ చేయించుకున్న, స్ట్రైట్నింగ్ చేయించుకున్న, ఏదన్నా సరే మనం చేయించుకున్న దానికి తగ్గట్టుగా మనం ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో అప్పుడు మాత్రమే మన హెయిర్ బాగుంటుంది. నా హెయిర్ రూట్ నుంచి 2 వేవీగా ఉంటుంది. కెరటిన్ తర్వాత స్ట్రైట్ 8 రోజులు ఉంటుంది. యాక్చువల్గా స్ట్రైట్ ఉండదండి, చెప్పా కదా, స్మూత్ అండ్ సిల్కీ టెక్స్చర్. ఫ్రిజీనెస్ పోతుంది, డ్రైనెస్ పోతుంది. అదైతే ఒక 6 to 8 months వరకు గ్యారంటీ ఇవ్వగలం. కిడ్స్ యూస్ చేసేసి 13 ఇయర్స్, వద్దు నేనైతే యూజ్ చేద్దని చెప్తా. ఆ టైంలో హెయిర్ గ్రోత్ కిడ్స్కి చాలా బాగుంటుంది. అలాంటప్పుడు మళ్ళీ ట్రీట్మెంట్స్ అన్ని చేసి వద్దు, 18+ అయితే బెటర్ అని చెప్పచ్చు. ఈజ్ దిస్ వీడియో స్పాన్సర్డ్? లేదండి, ఈ వీడియో అసలు స్పాన్సర్డే కాదు. వెల్, స్పాన్సర్ అయితే 3 times వీడియో చేయాను కదా, ఒకసారి ఒక చోట, ఒకసారి ఒక చోట చేస్తాను. ఈ వీడియో స్పాన్సర్డ్ కాదు, ఇది టోటల్గా నాకు, నేను వెళ్ళి నాకు నచ్చి నేను చేయించుకున్నది. ఎందుకంటే చాలా చోట్ల కెమికల్ ట్రీట్మెంట్ చేస్తారు కెరటిన్ అనగానే, ఈ హెడ్స్పా సిడ్నీలో మాత్రం కెరటిన్ కెమికల్ ట్రీట్మెంట్ చేయరు. జస్ట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఉంటాయి, పారాబెన్స్ సల్ఫేట్ ఫ్రీ. అందుకే నేను ఇది ఎక్కువ సజెస్ట్ చేస్తాను. ఎక్కడ చేయించాలో చెప్పండి, మా పిల్లలకి చేయిస్తా. నేను వచ్చేసి జూబ్లీ హిల్స్లో ఉన్న హెడ్స్పా సిడ్నీలో చేయించుకున్నాను. అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేసేయండి. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మెన్స్ కూడా కెరటిన్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా అని అడుగుతున్నారు. ఎస్, మెన్స్కి కూడా కెరటిన్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, బట్ హెయిర్ మొత్తం మీద పడిపోతుంది. ఓకే అంటే చేయించుకోండి. ఇదన్నమాట ఈ కామెంట్స్ అన్ని చదివి, నేను ఎప్పటి నుంచో చదివి ఇవన్నీ క్లియర్ చేద్దాం అనుకుంటున్నా. బట్ కెరటిన్ చేయించుకుని క్లియర్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా వీడియో స్టార్ట్ చేసా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి, నేను ఖచ్చితంగా ఆ డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేస్తా. సో ఇదన్నమాట మై కెరటిన్ బ్లాగ్. ఇంకొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్.